వెల్కమ్ టు తెలుగు స్టాప్ న్యూస్. భవిష్యత్తులో ఈ రాష్ట్రాలను చుట్టుముట్టనున్న ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పుల కారణంగా బీహార్, ఉత్తరప్రదేశ్ సహా భారతదేశంలోని 9 రాష్ట్రాలు పెనుముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ రాష్ట్రాలు ప్రపంచంలోని 50 అత్యంత ప్రమాదకర రాష్ట్రాల జాబితాలో చేరాయి. క్రాస్ డిపెండెన్సీ ఇనిషియేటివ్ 2050 సంవత్సరాన్ని పరిశీలిస్తూ ఒక నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలోని 9 రాష్ట్రాలలో మానవ నిర్మిత నిర్మాణాలు వాతావరణ మార్పుల నుండి చాలా ప్రమాదంలో ఉన్నాయి. ఇందులో ప్రపంచంలోని 2600 రాష్ట్రాలు, ప్రావిన్సులు కవర్ అయ్యాయి. నివేదికలో 80% రాష్ట్రాలు భారతదేశం, చైనా మరియు అమెరికాకు చెందినవి ఉన్నాయి. చైనాలోని 27 ప్రావిన్సుల తర్వాత అత్యధిక సంఖ్యలో 9 రాష్ట్రాలు భారతదేశం నుండి, 5 అమెరికా నుండి, 3 ఇండోనేషియా మరియు బ్రెజిల్ నుండి, పాకిస్తాన్ నుండి 2 మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి 1. భారతదేశంలో అస్సాం, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు మరియు కేరళ కూడా ఉన్నాయి. 200 రిస్క్ ప్రావిన్సులలో 114 ఆసియాలో. ఎక్స్డిఐ జాబితా ప్రకారం 2050 అత్యంత ప్రమాదంలో ఉన్న 200 ప్రావిన్సులలో 114 ఆసియాలో ఉన్నాయి. భారతదేశం మరియు చైనాలోని రాష్ట్రాలు మెజారిటీగా ఉన్నాయి. ఎక్స్డిఐ గృహ వాతావరణ ప్రమాద డేటా సెట్ ఈ రాష్ట్రాలకు తీర ప్రాంత మరియు లోతట్టు ప్రాంతాల వరదలు, సముద్ర మట్టం పెరుగుదల, విపరీతమైన వేడి, అడవి మంటలు, కరువు కారణంగా నేలకోత, విపరీతమైన గాలి మరియు మంచు తుఫానుల నుండి భవనాలు మరియు భవనాలకు నష్టం వాటిపై ర్యాంక్ ఇచ్చింది. మోడల్ అంచనాల ఆధారంగా ఆస్తి నష్టం ఉంటుంది. పాకిస్తాన్కు కూడా పెను ప్రమాదం. ఈ నివేదికలో పాకిస్తాన్లోని అనేక ప్రావిన్సులు టాప్ 100లో చేర్చబడ్డాయి. గత సంవత్సరం జూన్ మరియు ఆగస్టు మధ్య వినాశకరమైన వరదలు పాకిస్తాన్ భూభాగంలో 30% ప్రభావితమయ్యాయి. సింధ్ ప్రావిన్స్లో 9 లక్షలకు పైగా ఇల్లు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్నాయి. చైనాలో పరిస్థితి 20 అత్యంత ప్రమాదకర రాష్ట్రాల్లో 16 ఇక్కడ ఉన్నాయి. అవి జియాంగ్సు, షాండాంగ్, హెబీ, గ్వాంగ్డాంగ్, హెనాన్, జెజియాంగ్, అన్హుయి, హునాన్, షాంఘై, లియానింగ్, జియాంగ్జీ, హుబీ, టియాన్జిన్, హిలాంగ్జియాంగ్, సిచ్వాన్ మరియు గ్వాంగ్జీ. స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫ్లోరిడా, కాలిఫోర్నియా మరియు టెక్సాస్ టాప్ 20లో ఉన్నాయి. టాప్ 100లో 18 రాష్ట్రాలు ఉన్నాయి. అతిపెద్ద నష్టం ఆసియా ప్రాంతంలోనే. క్లైమేట్ రిస్క్ గ్రూప్ ప్రపంచంలోని ప్రతి రాష్ట్రం, ప్రావిన్స్ మరియు భూభాగానికి ప్రత్యేకంగా నిర్మించిన పర్యావరణంపై దృష్టి సారించిన భౌతిక వాతావరణ ప్రమాద విశ్లేషణ మొదటిసారి అని పేర్కొంది. యుఎస్, కాలిఫోర్నియా, టెక్సాస్ మరియు ఫ్లోరిడాలోని ఆర్థికంగా ముఖ్యమైన రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. వాతావరణ మార్పుల కారణంగా విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడితే మొత్తం నష్టం మరియు ప్రమాదం పెరుగుదల పరంగా ఆసియా ప్రాంతం ఎక్కువగా నష్టపోతుందని ఎక్స్డిఐ సీఈఓ రోహన్ హామ్డెన్ తెలిపారు. వాతావరణ మార్పులు అధ్వానంగా మారకుండా నిరోధం చెంది వాతావరణంలో స్థిరమైన పెట్టుబడులను పెంచినట్లయితే ఆసియా దేశాలు అధిక ప్రయోజనం పొందుతాయి.